క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఒకనొక గ్రామంలో భార్య భర్త ఇద్దరు కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు భర్తకి మంచి ఉద్యోగం ఉంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఉద్యోగానికి వెళ్ళేవాడు వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు ఒక పిల్లవాడు స్కూల్కి వెళుతున్నారు అప్పుడే ఒకటవ తరగతి చదువుతున్నాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు రెండవ వాడు మరీ పసిపిల్లవాడు అయితే ఈ భర్తకి చాలా డబ్బులు వస్తాయి ఉద్యోగం ద్వారా ప్రతి నెలా కూడా ఈ భర్తలో ఒకలాంటి గర్వం బయలుదేరింది నేనే కష్టపడుతున్నా నేనే డబ్బులు సంపాదిస్తున్నాను నేనే నా భార్యను పోషిస్తున్నా నా బిడ్డలను నేనే పోషిస్తున్నా అనే గర్వం బయలుదేరింది ప్రతిరోజు కూడా తన భార్యని నువ్వేం చేస్తున్నావు అసలా రోజంతా నువ్వేం చేస్తావు ఇంటి దగ్గరుండి ఏం పని పాట లేకుండా ఇంటి దగ్గరే కదా ఉండేది నువ్వేం చేస్తున్నావు నేను చూడు రోజు రోజంతా కష్టపడుతున్నా ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజంతా కూడా కష్టపడుతున్నా నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా అని చెప్పాడు మరి ఒక రోజున ఇది కొద్దిగా అంత స్థాయి మించి నువ్వెందుకు పనికిరానటువంటి దానివి నువ్వేం పని చెయ్యవు నేను డబ్బులు సంపాదిస్తే నువ్వు తిని కూర్చొని పని పాట లేకుండా జీవిస్తున్నావు అని నిందించాడు భార్యకి కొంచెం మనసు నొచ్చుకుంది నొచ్చుకొని భర్తకి కనువిప్పు కలగాలని ఒక ప్రయత్నం చేసింది ఉదయాన్నే లేవగానే ఆమె ఇల్లు వాకిలి ఓడవలేదు బ్రేక్ఫాస్ట్ తయారు చేయలేదు అలానే మంచం మీద పడుకొని ఉంది భర్త తిడుతూ ఉన్నాడు అయినా కానీ లేవలేదు అలానే ఉంది మంచం మీద అతను ఏదో ఒక రకంగా ఆ హోటల్లో తిని ఉద్యోగానికి వెళ్ళాడు ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చాడు ఆశ్చర్యం ఏంటంటే ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పాచి అంత అలాగానే ఉంది మొక్కలకు నీళ్లు పెట్టాల ఎవరూ కూడా ఇంటిని ఎవరో శుభ్రం చేయాల ప్రతిరోజు కూడా అతను ఉద్యోగం నుంచి వస్తుంటే భార్య అతని కోసం తలుపు తీసి ఎదురు చూస్తూ ఉండేది ఆనందంగా నవ్వుకుంటా ఆ రోజు భార్య కనబడలేదు ఇంట్లోకి వచ్చాడు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చందర వందరగా పడవేశారు వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి మధ్యాహ్నం భోజనం తయారు చేయలా సాయంత్రానికి భోజనం లేదు ఉతికిన బట్టలు లేవు ఇస్త్రీ చేసిన బట్టలు లేవు ఇల్లు శుభ్రంగా లేదు ప్రియ స్నేహితులారా ఇసుక్కుంటున్నాడు ఏంది ఇది అంత ఎట్టాగుంది ఏంది అంటే ఇదాల భార్య దగ్గరికి వెళ్ళాడు తన పని తాను చేసుకుంటా ఉంది పట్టించుకోలేని వచ్చినట్టు కూడా భోజనం ఆకలి అవుతుంది బాగా ఆకలి అవుతుంది సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది అయింది ఆకలి అవుతుంది ఏం చేయాలి అర్థం అని అన్నాడు కసురుకున్నాడు కానీ భార్య ఏం మాట్లాడాల ప్రశాంతంగా కూర్చుంది సాయంత్రం మంచం దగ్గరికి వెళ్ళాడు మంచం మీద దుప్పట్లో కూడా లేవు ఎక్కడ వస్తువులు అక్కడే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రియ స్నేహితులారా ఇల్లు అంతా కూడా ఒక్కరోజులోనే ఒక డస్ట్బిన్ చెత్త కుప్పలాగా తయారైపోయింది ప్రియ స్నేహితులారా సాయంత్రం పదింటికి భర్తకి కళ్ళు తెరుసుకున్నాయి నేను నా భార్యని నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావనని నిందించాను కదా ఒక్కరోజు నా భార్య పని చేయకపోతే ఇంట్లో పిల్లలకి అన్నం లేదు పిల్లలకు స్నానం చేసినట్టు చేయించినటువంటి వాళ్ళు లేరు నాకు భోజనం లేదు నాకు ఇస్త్రీ చేసిన బట్టలు లేవు నా ఇల్లు శుభ్రంగా లేదు నేను ఇదిగో మరి నా పెరటిలో నీళ్లు పోస్తున్నటువంటి వాడు లేడు నా ఇంటిని క్రమపరచినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు అనని కనువిప్పు కలిగి భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నేను ఇంకెప్పటికీ కూడా నువ్వేం చేస్తున్నావు పనికి నాని దానివి పనిలేని దానివి అనే మాట నేనను నువ్వు ప్రతిరోజు కూడా నాకంటే ముందు లేస్తున్నావు నువ్వు నేను లేవటానికి అర్ధగంట గంట గంట ముందు లేచి నా కొరకే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నావు పడుకునేటప్పుడు నాకంటే వెనక పడుకుంటున్నా నేను మూర్ఖుడిగా దీన్ని అర్థం చేసుకోలేక నీ యొక్క కష్టాన్ని నేను గుర్తించలేకపోయాను చాలామంది అండి ఉద్యోగం చేయనట్టు భార్యలను ఏమంటారంటే హౌస్ వైఫ్ అంటారండి అసలు భార్యలను హౌస్ వైఫ్ అనకూడదండి హౌస్ అడ్మినిస్ట్రేటర్ అనాలండి వాళ్ళకి మంచి బిరుదు ఇవ్వాలి ఎందుకంటేనండి మగవాడు స్త్రీ లేనటువంటి కుటుంబం ప్రియ స్నేహితులారా ఎలాగ ఉంటుందో మనందరికీ కూడా తెలుసండి ఈరోజున యావత్ కథోలిక ప్రపంచము కూడా తిరు కుటుంబ పవిత్ర కుటుంబ ఉత్సవాన్ని జరుపుకుంటుంది మహోత్సవాన్ని జరుపుకుంటుంది ప్రియ స్నేహితులారా ఎవరున్నారు ఈ పవిత్ర కుటుంబంలో బాలయేసు మరియ తల్లి జోజప్ప గారు ఈ కుటుంబం మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే ప్రియ స్నేహితులారా భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండాలి మరియమ్మ యోసప్ గారు ఏ విధముగా కలిసిమెలిసి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ జీవించారో వారి యొక్క సుమాతృకును అనుసరించి భార్యాభర్త జీవించాలి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది భర్తలారా మీ భార్యలని ప్రేమింపుడు వారి పట్ల కఠినముగా ప్రవర్తించవద్దు గమనించండి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి ఒక కుటుంబము సంతోషంగా ఉండాలి అంటే తెలుగులో ఒక సామెత ఉందండి ఏమిటి అంటే ఇంటిని చూచి ఇల్లాలను చూడవచ్చండి ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంది ఎంత అందంగా ఉంది ఎంత నీటుగా ఉంది దానిని బట్టి ఇల్లాలు యొక్క గుణగణాలు చెప్పవచ్చండి ఈ రోజు పౌలు గారు కులశీలకు రాసిన పత్రికలో మన మగవారందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడండి ఏమిటి అంటే బత్తలారా మీ భార్యలని ప్రేమించండి ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియ స్నేహితులారా మనం చాలాసార్లు పొరబడుతుంటామండి నేనే పని చేస్తున్నా అనే గర్వం మనలో ఉంటుందండి దాన్ని తీసివేయాలి నిజంగా స్త్రీ ఎంత శ్రమపడుతుందోనండి రెండో ఉదాహరణ మీ అందరి కోసం ప్రియదేవిని బిడ్డలారా అంత తెలివైనటువంటి ఫిలాసఫర్సులు తత్వవేత్తలలో ఒకడు సోక్రటీస్ సోక్రటీస్ భార్య ఒట్టి గయ్యాళిది సోక్రటీస్ భార్య ఒట్టి గయ్యాళిది సోక్రటీస్ మీద ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూనే ఉండేది అంటండి ఎప్పుడు కూడా ఆయన ఇంటికి రాగానే ఏదో ఒక మాట అంటనే ఉండేది అంటండి కొంచెం బాగా గయ్యాళిదంటండి ఒక రోజున తన భార్య వేడి నీళ్లు కాచుకుంటా స్నానం చేయటానికి వేడి నీళ్లు కాస్తాం కదండి వేడి నీళ్లు కాచుకుంటా తన భర్త మీద బాగా కోప పడిందంటండి ఏమీ లేని దానికే తిడతా తిడతా ఉందంటండి భర్త అసలు ఏం మాట్లాడకపోయేసరికి ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ వేడి నీళ్లు తీసుకొని వచ్చి సాక్రటీస్ మీద గుమ్మరించిందంటండి అయితే సాక్రటీస్ నవ్వుకుంటా అన్నాడంట నా భార్య రోజు ఉరుములు మెరుపులే కురిపించేది ఇవాళ వర్షం కూడా కురిపించింది నా మీద అన్నాడంటే నవ్వుకుంట తన భార్య భర్త యొక్క ప్రశాంతత చూసి అప్పటినుంచి ఎప్పుడు కూడా తన భార్య తన భర్త మీద కోప్పడలేదంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇందాకాల మనం చూసామండి ఏంటి భర్త ఏ విధంగా భార్యను నువ్వేం చేస్తున్నావు నువ్వు పలికి రాని దానివి నువ్వు పని చెయ్యవు ఇంట్లో తిని కూర్చుంటున్నావు అని నిందించాడు కానీ భార్య భర్తకి ఒక చిన్న గుణపాఠాన్ని నేర్పించింది ఒక్కరోజు చేయకపోతే ఇల్లుపీకి పందిరేసినట్టుగా ఉంది ఇల్లంతా కూడా రెండవది ప్రియ స్నేహితులారా ఇక్కడ సోక్రటీస్ భార్యలో ఉన్నటువంటి గయ్యాళితనాన్ని మార్చగలిగాడు మనందరం కూడా అండి భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండగలిగితే భార్యాభర్తల మధ్యలో అర్థం చేసుకునేటువంటి గుణం ఉండగలిగితే ఆ ఇల్లు ఒక పరలోకంగా మారుతుందండి అదే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోతే సమాధానం లేకపోతే ఆ ఇల్లు ఒక నరకంగా మారుతుందండి గుర్తుపెట్టుకోండి ఈ మాటలు ఏ కుటుంబంలోనైతే భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా కలివిడిగా జీవిస్తారో భార్యాభర్తలు పొందికగా జీవిస్తారో వాక్యం చెబుతుందండి ఆ ఇల్లు సంతోషకరంగా ఉంటుందండి ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ ఆ భార్యాభర్తల మధ్యలోనే పొందిక లేకపోతే సఖ్యత లేకపోతే ఆ ఇల్లే ఒక నరకంగా మారుతుందండి నీ ఇంటిని నీవు పరలోకం చేసుకోవాలనుకుంటున్నావా నీ ఇంటిని నీవు నరకంగా మార్చుకోవాలనుకుంటున్నావా నీ చేతులలోనే ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అబ్రహాం లింకన్ అమెరికాని పరిపాలించినటువంటి మహా గొప్ప ప్రెసిడెంట్ నాయకుడు ఆయనను ఒక రోజున న్యూస్ పేపర్ రిపోర్టర్ వెళ్ళి ఈ విధంగా అడిగాడు ఏమని అంటే అబ్రహాం నీవు దేవుడు నీకు మరలా కనబడి నీవు మళ్ళీ జన్మిస్తావు అంటే నువ్వు ఏ ఇంట్లో పుట్టాలనుకుంటున్నావు ఎవరికి పుట్టాలనుకుంటున్నావు ఎక్కడ పుట్టాలనుకుంటున్నావు అంటే అబ్రహాం లింక్ అన్నాడు అంటే ఏంటంటే దేవుడు ఒక మరొక జన్మనిస్తే నేను మళ్ళీ మా అమ్మానానికే పుడతాను దేవుడు నాకు మరొక జన్మనిస్తే నేను కంటకీలోనే పుడతాను నేను ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే పుట్టానో ఆ ఇంట్లోనే పుడతాను దేవుడు నాకు మళ్ళీ జన్మనిస్తే ఆ చెప్పులు కుట్టేటువంటి మా నాన్నకే పుడతాను ఆ పేద కుటుంబంలోనే పుడతాను ఎందుకంటే నా జీవితంలో మా అమ్మ నాన్న ఇచ్చిన ప్రేమని మరెవ్వరు కూడా నాకు ఇవ్వలేదన్నాడు ప్రియ ప్రియదేవుని బిడ్డలారా కుటుంబం తల్లిదండ్రి ఈ విధంగా ఉండాలి ఈ రోజున కథోలిక శ్రీ సభ మనందరికీ కూడా బాలయేసుని మరియ యోస్యపులని మనకి సదృశ్యంగా గొప్ప ఆదర్శంగా ఉంచుతుందండి చెప్పగారిని మర్యతలను ఒకసారి చూడండి భార్యలారా భర్తలారా ఏ విధంగా చూ జీవించారు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించారు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నీ కుటుంబంలో ప్రియ సహోదరి సహోదరులారా భార్యలారా భర్తలారా తల్లిదండ్రులారా దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తున్నారా ప్రార్థనా జీవితం ఉందా మన కుటుంబాలలో ఈరోజు మనం చదువుకున్న సువిశేషములో ప్రియ స్నేహితులారా లుకాసు వార్త రెండవ అధ్యాయములో మనం చూస్తున్నామండి ఏం జరుగుతుంది అక్కడ మరియమ్మ యోసేపులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నాడు చదవండి వాక్యాన్ని లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకుందాం మోసే చట్ట ప్రకారము మరియమ్మ యోసేపులు శుద్ధిగా గావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలి మగబిడ్డ దేవునికి అర్పించబడవలనని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలయేసును తీసుకొని ఎరుసలేమునకి వెళ్ళారు ప్రియ స్నేహితులారా ఏం చేస్తున్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి వాళ్ళు జీవించారు దేవుని యొక్క వాక్యానుసారముగా వాళ్ళు జీవించారు మనం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూస్తామండి లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యములో మర్యతలు అంటుందండి దేవుని యొక్క దోతతోటి నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది దేవుని యొక్క వాక్యానికి మర్యాతల్ని లోబడి జీవించింది దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ తల్లి బ్రతికింది ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి భార్య కూడా దేవుని చిత్తాన్ని మరియ తల్లి వలె నెరవేర్చినప్పుడు ఆ కుటుంబానికి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సంరక్షణ దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి పునీత జోజప్ప గారిని చూడండి ప్రతి భర్త కూడా పునీత జోజప్ప గారి వలె జీవించాలి ఎప్పుడైతే ప్రియ స్నేహితులారా మరియ తల్లి పరిశుద్ధాత్మలను గర్భము ధరించిందో పునీత జోజప్ప గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి మతైశుభ శుభవార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం మతైశుభ శుభవార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం ఆమె భర్తయ్యకు యోసేపు నీతిమంతుడగుటచ్చే మైరి అమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టపడక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకునను గమనించండి ఎంతమంది భర్తలు ఈ ఈ లోకములోపోయే స్నేహితులారా ఈ ఆధునిక ప్రపంచంలో భార్య ఏదో కోపపడిందని భార్య ఏదో ఇంట్లో చిన్న పిల్లల విషయంలో చిన్న తప్పు చేసిందని డబ్బుల విషయంలో చిన్న తప్పు చేసిందని వాళ్ళని అవమానింపకుండా ఉండడానికి ఇష్టపడుతున్నామండి మనం చిన్న తప్పు దొరకగానే భార్యలని మనం ఇష్టం వచ్చినట్లుగా అవమానిస్తుంటామండి ఇది మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఇది మంచిది కాదండి యోసేపు గారు ఏం చేస్తాడండి తన భార్యని బహిరంగముగా అవమానించటం ఇష్టపడలేదండి అవును ప్రియ స్నేహితులారా ఆ తరువాత వాక్యాన్ని చదువుకుందాం యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవ యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించో దేవుడు అంటున్నాడండి ప్రతి భర్తతో అంటున్నాడండి నీ భార్యను అవమానించమాకో నీ భార్యను చిన్నదానికి పెద్దదానికి కూడా అవహేళన చెయ్యమాకు తక్కువ చేర్చి చూడమాకో దేవుడు యోసేపు గారితో కలల కనబడి దేవుని యొక్క దోత ద్వారా నీ భార్య అయిన మరియమ్మని స్వీకరించు అంటున్నాడండి ప్రియ భర్తలారా మీరు మీ భార్యలను స్వీకరించండి ప్రియ భార్యలారా మీరు మీ భర్తలను ప్రేమతో స్వీకరించండి ముందుగా చెప్పాను ఏ కుటుంబంలోనైతే ఈ ప్రేమ ఉంటుందో ఆ ఇల్లే ఒక పరలోకంగా మారుతుంది తెలుగులో కుటుంబాన్ని గురించి ఒక మాట అంటారండి ఏంటంటే కుటుంబమే ఒక దేవాలయం కుటుంబం ఏంటిదంటండి ఒక దేవాలయం కుటుంబమే ఒక ప్రేమాలయం కుటుంబం ఏమి కావాలి ప్రేమాలయంగా మారాలి ఎప్పుడు మారుతుంది ప్రియ స్నేహితులారా ఇదిగో ఈ భార్యాభర్తల మధ్యలో మరియ తల్లి యోసేపుల మధ్యలో ఉన్న సఖ్యత ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం ప్రార్థనా జీవితం దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించటం దేవుని యొక్క దోత ఎప్పుడైతే యోసేపుకు వివరించి అయ్యా నీ భార్య మహాపరిశుద్ధురాలు నీ భార్యను స్వీకరించో అని దేవుని యొక్క దోత చెప్పితే దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి మర్యాదలని స్వీకరించాడు ఈ కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి అన్నిటికంటే ప్రధాన కారణం ఏంటంటేనండి చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న అనుమానాలు అనుమానం చాలా ప్రమాదం అండి నేను ఎప్పుడు చెప్తుంటానండి నీ భార్యని నువ్వేమన్నాను ఏంటి నువ్వు డబ్బులు సరిగా వాడటం లేదు నువ్వు పని సరిగా చేయటం లేదు పిల్లల్ని సరిగా చూడతలేదు అన్న అన్నా కానీ బాధపడదు కానీ నీ క్యారెక్టర్ మంచిది కాదంటే మాత్రం తట్టుకోలేదండి నిన్ను నమ్మి నిన్ను మాత్రమే భర్తగా స్వీకరించిన భార్యని అనుమానిస్తే వ్యక్తిత్వం విషయంలో అనుమానిస్తే మాత్రం భార్య తట్టుకోలేదండి భార్యలారా మీరు కూడా ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో చెవులో ఊదారని దానిని పట్టుకొని ప్రియ స్నేహితులారా నీ భర్తను అనుమానించడం మాకు అది చాలా ప్రమాదకరం ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి నువ్వు అది నువ్వు ఇది అని అంటే విరిగిపోతుందండి మనసు ఆ విరిగిన మనసును అతికించటం అది చాలా కష్టమైందండి కాబట్టి ప్రిలారా క్యారెక్టర్ విషయంలో వ్యక్తిత్వాన్ని మాత్రం కించపరచకండి నువ్వు తప్పుడు పని చేస్తున్నావు ఆ వ్యక్తితో ఆ స్త్రీతో అనేటువంటి చూడకుండా తెలియకుండా అది నిర్ధారణ కాకుండానే ఒక నింద వేయటం భర్త మీద కానీ భార్య మీద కానీ వెయ్యటం వలన నీ కుటుంబాన్ని నీవే నాశనం చేసుకుంటావు ఈ రోజున దేవుని యొక్క దూత పునీత జోజప్ప గారితో చెప్పిన మాట ప్రియ స్నేహితులారా ఏమిటి అంటే ఇదిగో యోసెప్పు నీవు నీ భార్యని స్వీకరించో నీవు నీ భర్తని స్వీకరించు తిరస్కరించుకో అనవసరంగా లేనిపోయినటువంటి అపోహలతోటి అనుమానాలతోటి బ్రతికినప్పుడు మన జీవితాన్ని మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుంటాం నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో నీ భర్త గురించి ప్రార్థన చేస్తావో నీవెప్పుడైతే నీ భార్య గురించి ప్రార్థన చేస్తావో దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా కుటుంబానికి భార్య భర్త కూడా రెండు కళ్ళ లాంటి వాళ్ళండి ఈ కన్ను వెళ్ళి ఈ కన్నును పొడిచిందనుకో ఎవరికి నష్టం ఆ శరీరానికే నష్టం ఆ ఇల్లు అనే శరీరానికే నష్టమండి ఈ కన్ను వెళ్ళి ఈ కన్నును పొడిచిందనుకో అలాగ కూడా ఈ శరీరానికే నష్టమండి భర్త భార్య గురించి చెడు మాట్లాడినా కానీ భార్య భర్త గురించి చెడు మాట్లాడినా కానీ ఇద్దరికీ కూడా నష్టమే ప్రియ స్నేహితులారా ఈరోజు పౌలు గారు అంటున్నారండి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి భార్యలారా మీ భర్తలను కూడా ప్రేమించండి విధి అయితే చూపించండి ఏ కుటుంబంలోనైతే ఈ ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం పరలోకంగా మారుతుంది ఈ రోజున ఆ చిన్నారి బాలయేసుని అదేవిధంగా ఆ మర్యాదలని జోజప్పగారని ప్రార్థన చేసుకుందాం మా కుటుంబాన్ని దీవించండి మా భార్యాభర్తలను దీవించండి మా బిడ్డలను దీవించండి తిరు కుటుంబాన్ని పోలి పవిత్ర కుటుంబాన్ని పోలి మేము కూడా జీవించటానికి కావలసినటువంటి దీవెనను మాకందరికీ ప్రసాదించమని అందరూ తల్లవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా నీ ప్రేమ గల పాదాలకు వందనాలుస్తుతులు స్తోత్రాలు ఈరోజున మేమందరము కూడా పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ప్రభువా మా అందరి కుటుంబాలని కూడా పవిత్ర కుటుంబాన్ని పోలి జీవించినట్లుగా దీవించండి ఆశీర్వదించండి ఈ ఆదివారం రోజున నీ సన్నిధికి వచ్చి ప్రభువ తలలో ఉంచి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి వారి కుటుంబాలను దీవించండి ప్రభువ వారి బిడ్డలను దీవించండి ప్రభువ ఈరోజు ప్రత్యేకంగా ఏ కుటుంబంలోనైతే శాంతి సమాధానం లేదో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదో పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదో వారి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన అటువంటి కుటుంబాలను మీరు దీవించండి అటువంటి కుటుంబాలను మీరు కట్టండి ప్రభువ వారి మధ్యలో ఉన్న అశాంతిని అలజడిని తొలగించి నీ శాంతి సమాధానంతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చు నా తండ్రి ఆమెన్